మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నెంబర్ వన్ రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం 20 రూపాయల బ్రోకరేజ్ అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు 1000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనము లైవ్ మార్కెట్లో చెప్తున్నాను, 12 వీక్స్కి ఈ స్టాక్స్ అన్నీ మీరు మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్, నేను అదే చెప్తాను కదా, మనీ మేనేజ్మెంట్లో మీరు ఎంత సక్సెస్ అయితే ఇక మీరు స్టాక్ మార్కెట్లో మనం ఎన్ని నష్టాలు వచ్చినా కూడా తట్టుకోగలం. వన్స్ మనీ మేనేజ్మెంట్ లేకపోతే ఎన్ని నష్టాలు ఉన్నా మనం తట్టుకోలేము. అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఈ మనీ మేనేజ్మెంట్ లేకుండానే కొన్ని 100 కోట్లు కూడా ఉన్నాయండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 100 కోట్లకు మించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంటే అందులోనే ఎలా మనీ మేనేజ్మెంట్ చేయాలి అనేది కూడా తెలీదు. కాబట్టి 1 రూపాయి ఉన్నా 100 కోట్లు ఉన్నా కూడా మనీ మేనేజ్మెంట్ లేకపోతే మొత్తం బూడిదే, ఇది గ్యారంటీ. ఇది నా గాఢమైన అనుభవంతో చెప్తున్నాను అది. కాబట్టి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి, డెఫినెట్గా మనము ఎలా మార్కెట్లో సక్సెస్, ఎందుకంటే అక్కడే 50% మీరు సక్సెస్ అయిపోయారు. మనీ మేనేజ్మెంట్ లేకపోతే అసలు ఏం చేయలేరు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనము వీకెండ్ లైవ్ మార్కెట్లో ఉన్నాను, ఒక 12 వీక్స్కి షార్ట్ టర్మ్ ఇస్తున్నాను, ఇదే చెప్తున్నాను చూడండి రెగ్యులర్గా. ఎందుకంటే చాలామంది ఒక స్టాక్ మాత్రమే కొనేసి కృష్ణారామ అని చెప్పు అదే చూస్తూ ఉంటారు, అది పెరుగుతుందా దిగుతుందా అంటే. అది కూడా వాళ్ళు ఒకే స్టాక్లో 4 లక్షలు పెట్టేస్తారు. నేను అదే చెప్తున్నాను, 4 కంపెనీకి 1 లక్ష రూపాయలు 4 లక్షలు పెట్టండి, ఏమి మీకు అంత బాధ? ఒక్కో కంపెనీ 1 లక్ష రూపాయలు పెట్టడానికి ఏంటి, ఒకే కంపెనీలో ఎందుకు 4 లక్షలు? మొన్న కూడా ఒక అతను ఫోన్ చేసి ఒకే కంపెనీలో 4 లాక్స్ పెట్టాడు, ఏదో ఒక స్టాక్ కొన్నాడంట మొత్తం ఒకే కంపెనీలో పెట్టాడు. ఇదే ప్రాబ్లం. ఎందుకంటే మనం ఒకే కంపెనీలో కొన్ని పెట్టామంటే మాత్రం అది మనకి అదృష్టం ఉంటే కానీ ఆ స్టాక్ అనేది కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి మైంట్రీ. చూడండి మైంట్రీ, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 4250 ఉంది, 4250. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబోవ్ 4330. చూడండి 4330 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే, చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 4250, 4330 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 5100, 5885. చూడండి టార్గెట్ 5100, 5885, స్టాప్ లాస్ వచ్చి 3500 స్టాప్ లాస్. మైంట్రీ, ఇది కూడా 70,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు, 2007 నుంచి మనకి ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే ఎంఫాసిస్, ఇది కూడా ఒక సాఫ్ట్వేర్. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 3280 ఉంది, బై చేయండి. ఈ స్టాక్ మాత్రం ఇప్పుడు బై చేసుకోవచ్చు, ఎంఫాసిస్. టార్గెట్ వచ్చి 3750, 4250, స్టాప్ లాస్ వచ్చి 2800. ఇది కూడా 61,000 క్రోర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది, 2006 నుంచి మనకి ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతుంది. 2 స్టాక్స్ చెప్పున్నాను. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి డెల్టా కార్ప్. ఆల్రెడీ నేను ఇప్పుడు షార్ట్ టర్మ్కి ఒక 10 డేస్ టార్గెట్లో డెల్టా కార్ప్ అని టార్గెట్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఇప్పుడు ఫర్దర్గా ఎక్కడికి వెళ్ళబోతుంది నెక్స్ట్ ఒక 12 వీక్స్, ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 316 రూపీస్ నడుస్తుంది. లైవ్ మార్కెట్లోనే ఉన్నాను మనం వీకెండు,
316 rupees ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు కొనవద్దు, బై ఓన్లీ అబౌ 325. చూడండి, 325 రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే డెల్టా కార్ప్ టార్గెట్ వచ్చి 385, 441, స్టాప్ లాస్ వచ్చి 240. 8,500 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2008 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలుసు, చాలామంది బుకింగ్స్ చేసుకున్నారు. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మన వర్క్షాపు May 7th and 8th ఐటీసీ కోయినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇట్స్ ఎ పెయిడ్ వర్క్షాప్. రియల్లీ ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అది రియల్గా మేము ఒక స్టాక్ని మేమే అనలైజ్ చేసి షార్ట్ టర్మ్లో రెగ్యులర్గా ఒక 5% రిటర్న్స్ మేము లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని అనుకునేవాళ్ళు, ఖచ్చితంగా ఇట్స్ ఒక వండర్ఫుల్గా ఉంటుంది, లైఫ్ టైం ఇది. కాబట్టి ఎవరు ఇంట్రెస్టెడ్ పీపుల్ వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా కాంటాక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు మనము మైండ్ట్రీ డెల్టా కార్ చెప్పున్నాను, తర్వాత ఇకపోతే మరొక స్టాక్ వచ్చి జయంత్ అగ్రో. చూడండి, జయంత్ అగ్రో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 250 రూపీస్ ఉంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌట్ 270. 270 రూపాయలు పైన ఈ స్టాక్ను మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 359, 453, స్టాప్ లాస్ వచ్చి 170. టోటల్గా ఇప్పుడు 4 స్టాక్స్ చెప్పున్నాను, మైండ్ట్రీ, ఎంఫసిస్, జయంత్ అగ్రో, డెల్టా కార్ప్. ఇందులో 3 స్టాక్స్ వచ్చి బై అబౌ, ఎంఫసిస్ మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్, ఇప్పుడు లైవ్ మార్కెట్లోనే ఉన్నాను వీకెండ్ 3280, ఇప్పుడు బై చేసుకోవచ్చు. ఇకపోతే ఫైనల్ ఇంకొక స్టాక్ వచ్చి ఇంటలెక్ట్ డిజైన్. చూడండి, ఇంటలెక్ట్ డిజైన్ ఈ స్టాక్ వచ్చి ఇంటలెక్ట్ అని ఎన్ఎస్సిలో ఉంటుంది. ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 850 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు, బై ఓన్లీ అబౌ 900 పైన ఈ స్టాక్ను మీరు కొనండి. టార్గెట్ వచ్చి 1168, 1450, తర్వాత స్టాప్ లాస్ వచ్చి 616. అన్ని మీరు ఫస్ట్ టార్గెట్లో మ్యాక్సిమం బుకింగ్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ టార్గెట్ వచ్చి రియల్గా ట్రైలింగ్ చేసేవాళ్ళు, ఒక స్టాప్ లాస్ని మేము రైస్ చేసుకునే వాళ్ళే సెకండ్ టార్గెట్ కోసం చూసుకోవాలి. అది ఇప్పుడు టోటల్గా నేను 5 స్టాక్స్ చెప్పేశాను, మైండ్ట్రీ, ఎంఫసిస్, ఇంటలెక్ట్ డిజైన్, తర్వాత డెల్టా కార్. ఇప్పుడు 5 స్టాక్స్లో 4 స్టాక్స్ వచ్చి బై ఓన్లీ అబౌ, ఒక్క స్టాక్ మాత్రం ఎంఫసిస్ మాత్రం కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోండి. అది నేను చెప్పింది మీరు జాగ్రత్తగా వినండి, సమ్ మనీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అది మీరు కన్ఫామ్గా కరెక్ట్గా చేశారంటే మీరు అసలు లాస్ అనేది జనరల్గా షేర్ మార్కెట్లో ఎంత లాస్ వచ్చినా అది వచ్చి పెద్ద లాస్గా అనిపించదు, మళ్ళీ ఆటోమేటిక్గా రికవరీ అయ్యి మళ్ళీ అన్నీ పైకి వచ్చేస్తుంది. ఇదే ఒకే దాంట్లో పెట్టారంటే ఇట్స్ వెరీ వెరీ టఫ్ అయిపోతుంది. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.